నిర్మల్ జిల్లా కేంద్రం ఐబీలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో హమారా ప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రసమల్ల అశోక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ బ్రతికి ఉంటే అతనిని నేను చంపేసేవాడిని అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన దుర్భాషలాడుతున్న ఈ హమారా ప్రసాద్ అనే వ్యక్తిపైన ప్రభుత్వాధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన కేసులు పెట్టి శిక్షలు పడే విధంగా చూడాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతారు మని అన్ని దళిత మరియు ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు ముందుకు వచ్చి అంబేద్కర్ ఆశయాలకు అడ్డుపడుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బానవత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తి హమారా ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బహుజన్ ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్ హిందీ భాషలో మాట్లాడుతూ హమారా ప్రసాద్ మాటలు భారత రాజ్యాంగం రాసినటువంటి మహామేధావి మహామానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడమే కాక భారతదేశాన్ని అవమానపరిచాడు. ఒకవేళ అంబేద్కర్ బతికి ఉంటే నేనే చంపేవాణ్ణి అన్న మాటలు దేశం పట్ల గౌరవం లేని వ్యక్తిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బానోత్ గోవింద్ నాయక్, రాష్ట్ర నాయకులు జాదవ్ అశోక్, బహుజన్ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షులు కామ్లే సూర్యకాంత్, నాయకులు జవారే రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే అరెస్ట్ చేసి వారికి రిమాండ్ చేయవలసిందిగా ప్రభుత్వానికి పోలీసు వారికి మేము డిమాండ్ చేస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారి గురించి ఎంత దేశంలో ఎంతటి వారో అని చెప్పేసి అందరికీ తెలుసు, కానీ వీరు ఆ విధంగా మాట్లాడడము సరైంది కాదని చెప్పేసి మేము లంబడాకుల కోరుతం సంఘన ఎస్ఎస్టీ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వారిని అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము ఈ సభ ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపైన, దళితులపైన, బీసీలపైన, మైనారిటీలపైన అనేక అగ్రగ్రాస్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజున అమరా ప్రసాద్ అనే వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రతికుంటే అతన్ని చంపేవాడిని అని అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్ ప్రసాద్పై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అతను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంతో గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి, అతను మనకు అనేక హక్కుల్ని ఈరోజు నీకు అంత స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని ఇచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని తెలుస్తలేదా అమర ప్రసాద్? ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నావంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే నువ్వు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్న విషయం నీకు తెలియదా డాక్టర్ అమరా ప్రసాద్? నీ ఆ రోజుల్లో నీ తల్లిదండ్రులు వ్యతిరేకించలేదు. ఆ రోజుల్లో నీ తల్లిదండ్రులు అంబేద్కర్ గారిని గౌరవించారు, మాకు అన్ని హక్కులు ఇచ్చారన్నారు. ఈరోజు నీ చెత్త బుద్ధి జ్ఞానంతో అజ్ఞానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశావు. బుద్ధి లేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటికైనా రాజ్యాంగంలో ఉన్న హక్కుని చదివి ఈరోజు జ్ఞానిగా మారు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయి. లేదంటే మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి అతన్ని జైలుకు పంపించే వరకు మేము ఊరుకోమని మేము అంబేద్కర్ స్కూళ్ళని తెలియజేస్తున్నాం. आज डॉक्टर बी आर अम्बेडकर इस भारत के संविधान और इस देश के रत्न है, वो हीरा है, हीरा इस ऐसे हीरे को इस देश के अंदर जो हर इंसान रहता है, जो हमारा प्रसाद बोलने वाला एक गधे का बच्चा, उसको संविधान क्या चीज़ है वो मालूम नहीं है, संविधान उन्होंने पढ़ा ही नहीं है, तो उन्हें क्या बोलता है कि सबको समानता नहीं है। जो प्रसाद थोड़ा याद रख ले, कभी पढ़ाई करा कि नहीं, तेरे माँ बाप ने कभी सिखाया कि नहीं, अगर दो बार पढ़ाई होती तो उस संविधान के दो पेपर पढ़ के देख, उसमें समानता है, सबको अधिकार समान दिया सा है, ये तो तेरे बाप ने को भी मालूम था क्या कि सबको समान अधिकार है। इसके लिए इस पूरी दुनिया में भारत का संविधान लागू हुआ सो है। अगर तुझे इस भारत का संविधान से इनकार ही होता है तो तूने अपना खुद के नाम के वोटर लिस्ट से अपना नाम डिलीट करवा ले, तेरा आधार कार्ड भी डिलीट करवा ले। जो भी भारत के संविधान से जो लागू होती है
जो सुविधा उससे तू वंचित हो जा जब तू भारत का रहवासी है या नहीं है ये तुझे पता चलेगा। अगर ऐसे हर इंसान को भड़काने की अगर कोशिश करता है तो एक समय ऐसा आएगा कि गधे के बच्चे तुझे भी कोई ना कोई इस दुनिया से पार करने भी कम नहीं करेंगे। थोड़ा सोच के, भाईचारा का नाता इस देश में, भाईचारा का नाता है, भोजनों का देश है, मूल्य अतिवासियों का देश है, तेरे जैसे मनोवादियों का नहीं है। मनोवादियों का तो जब भी अभी भी तू जो करता है क्या करता है, हर पूजा कोई करता है तो तुझे संविधान ने अधिकार दिया सर, जो बात करता है संविधान ने अधिकार दिया है, जो तू आज के भगवान के नाम से टीका भी लगा के बात करता है तो टीका लगाने का भी अधिकार बाबा साहेब अम्बेडकर ने दिया सर। ये बात थोड़ा ध्यान में रख के सोच समझ के बात करने का, इसके आगे समाज को भड़काने के कोशिश मत करना, ये हमारा प्रसाद से कहना है।